గట ఏలూరు జిల్లా నూజివీడు వెలమపేటలో పెద్ద చెరువు సృష్టించిన భయానకం నుంచి ప్రజలు ఇప్పటిప్పుడే బయటకు వస్తున్నారు. 3 రోజుల పాటు పునరావాస శిబిరంలో తలదాచుకుని ప్రస్తుతం ఇళ్లకు చేరుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉప్పొంగిన నదీ ప్రవాహాన్ని తలపించేలా వెలమపేటలోకి చెరువు నీరు చేరుకోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎత్తైన ప్రదేశాలకు వెళ్లామని స్థానికులు చెబుతున్నారు. ఇళ్లలోకి చేరిన వరద నీటితో ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ పాడైపోయాయని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఉన్నారు. వాళ్ళు వరద బాధితుల సమస్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పెద్ద చెరువు సృష్టించినటువంటి బీభత్సం తర్వాత పరిస్థితి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం మనం నూజివీడు నియోజకవర్గం వెలమపేటలో ఉన్నాం. ఇక్కడ 2 రోజుల క్రితం సుమారుగా 5-6 అడుగుల నీరు ఏదో ఒక సముద్రం దగ్గర ఉన్నట్టే ఇక్కడ ప్రజలందరూ కూడా ఫీల్ అయ్యారు. విజువల్స్లో కూడా మీరు చూసుకుంటారు, మనుషులు కొట్టుకుపోయేంత ఫోర్స్లో ఇక్కడ వరద నీరు చేరుకుంది. పక్కనే ఉన్నటువంటి పెద్ద చెరువుకి గండి పట్టడంతో మొత్తం ఈ ఇళ్ళన్నీ కూడా ఈ వీధి కూడా మొత్తం పూర్తిగా వరద నీటితో మునిగిపోయిన పరిస్థితి. ఈ చేపలు కూడా చూస్తున్నాం, చెరువుకి సంబంధించిన చేపలు అన్నీ కూడా ఇక్కడికి కొట్టుకొచ్చినాయి. ఇప్పటికీ కూడా ఈ రోడ్డు మీద ఇంకా చేపలు ఉన్నాయి, డ్రైన్లో చేపలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మొత్తం వీధంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. సుమారుగా 5-6 అడుగుల నీరు ఒక్కసారిగా ఈ వీధిలోకి రావడంతో ఇక్కడ 8 అడుగుల నీరు వచ్చిందని చెప్తున్నారు. స్థానికులు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్థాయిలో ఈ విధంగా వరద నీరు ఇక్కడికి వస్తుందని చెప్పి. పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరుకుంది, ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయినాయి, పిల్లలు అంతా కూడా సీనియర్ సిటిజన్లు అంతా కూడా ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు. ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయి మరలా కొంత ఈ వరద నీరు ఉధృతి తగ్గిన తర్వాత మరలా జనాలు ఇక్కడికి చేరుకుంటున్నారు, స్థానికులంతా చేరుకుంటున్నారు, ఇల్లు తుడుచుకుంటున్నారు, ఇల్లు కడుక్కుంటున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం వరద నీటితో నిండిపోయినటువంటి ఇల్లుని శుభ్రం చేసుకుంటున్నారు. మనం చూస్తున్నాం ఇంట్లో ఇప్పటివరకు పూర్తిగా 2 రోజుల పాటు పూర్తిగా 8 అడుగుల వరద నీటిలో ఇల్లు నానిపోతే వీరు అక్కడ బయటకు వెళ్ళిపోయి మరలా వచ్చి ఇక్కడ మరలా ఇల్లుని సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం చేపలు ఇంకా కూడా ఇంకా ఇక్కడే ఉన్నాయి. మొత్తం ఈ చేపలన్నీ కూడా ఈ చెరువుకు సంబంధించిన లోపల ఉన్నటువంటి చేపలన్నీ కూడా ఇక్కడికి ఈ వీధిలోకి వచ్చినాయి. అంటే అసలు పరిస్థితి ఆ చెరువుకు సంబంధించి ఏ విధంగా ఉందనేది కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ మొత్తం ఈ వీధి అంతా కూడా ఇలాగే చేపలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఈ స్థానికులందరూ కూడా పూర్తిగా భయపడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క ఈ ప్రమాదానికి సంబంధించి అంటే ముందుగా తెలియకపోవడంతో చాలా కంగారు పడ్డామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీధి అంతా కూడా పూర్తిగా 8 అడుగుల నీటితో నిండిపోయిన పరిస్థితి అయితే ఉందనే చెప్పుకోవచ్చు. మొత్తం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. కనీసం ఏం జరుగుతుందో కూడా అర్థమయ్యలేకపోయాయి. చిన్న పిల్లలు ఉన్నారని చెప్తున్నారు, వీరంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు. కానీ చెరువు గండి పడితే కనీసం ఇది చూడండి, మొత్తం పరుపులన్నీ కూడా పూర్తిగా తడిసిపోయినాయి. మంచాలు పరుపులు మొత్తం అంతా కూడా అంటే 8 అడుగులు నీరు వచ్చిందంటేనే మీరు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా వరద నీరే. ఈ బురదలో మొత్తం ఎన్ని మునిగిపోయినాయనే చెప్పచ్చు. ఇదంతా ఇసుక ఇంకా ఈ బిందులకి సంబంధించి మొత్తం ఇదంతా కూడా పూర్తిగా మట్టితో ఉండిపోయింది. అంటే ఇంత వరద నీరు ఈ స్థాయిలో ఇక్కడికి చేరుకుందనే చెప్పుకోవచ్చు. ఈ సామాను మొత్తం కూడా ఇంకా వరద నీరు ఇంకా ఈ ఇంట్లో ఇంకా అలాగే ఉందని చెప్పుకోవచ్చు. అంటే సుమారుగా నేనే ఒక 8 అడుగుల ఎత్తులో ఉన్నాను. ఇంత ఎత్తులో నీరు చేరుకోవడం అంటే మాటలు కాదు, చాలా ప్రమాదకర స్థాయిలో వీరంతా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్లో చూసుంటే కనుక పూర్తిగా 8 అడుగుల వాటర్ వచ్చేస్తే ఇంచుమించు అసలు వరద నీరు ఇంత పరిస్థితిలో ఇంత ఘోరంగా ఉంటుందా అనే విధంగా ఇక్కడ ప్రజలు భయపడ్డారు, ఇబ్బందులు పడ్డారనే చెప్పుకోవచ్చు. మొత్తం వ్యవస్థ అంతా కూడా అంటే చాలా ఇబ్బందులు పడ్డామని చెప్తున్నారు ప్రజలు. ఇప్పుడు 3 రోజుల పాటు వీళ్ళు పునరావాస శిబిరంలో ఉండి మరలా ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ సంబంధించి ఏర్పాట్లన్నీ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. అధికారులు కూడా, రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు, నష్టపరిహారం అందించే విధంగా ఇక్కడ వారి దగ్గర నుండి వివరాలు తీసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. ఇంట్లోకి వస్తుంటే సుమారుగా పూర్తిగా ఇసుక మ్యాట్లు వేసేసిందనే చెప్పుకోవచ్చు. ఇల్లు పూర్తిగా పాక్షికంగా ధ్వంసం అయిపోయిందని కూడా మనం చూడొచ్చు. ఇన్ఛార్జ్ MRO ఉన్నారు, సింగర్. సరే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఈ వీధి వెలంపేటకి సంబంధించి? మొత్తం అంతా ఒక ఇల్లు పడిపోయింది అంటున్నారు, సామాన్ అంతా 100% డ్యామేజ్, 6 హౌసెస్ పడిపోయినాయి పూర్తిగా. చుట్టిల్లు ఉన్నాయి, మట్టి గోడలతో చేసినాయి, అవన్నీ 6 హౌసెస్ వరకు పూర్తిగా క్లాస్ అయినాయి. పార్షియల్ డ్యామేజ్ ఏంటంటే ఇలా నీళ్లు వచ్చేసి ఇంట్లో సామాన్ పాడైపోయినాయి ఉన్నాయన్నమాట, సామాన్ పాడైపోయి ఉన్నాయి. అలాంటి ఒక 25 హౌసెస్ మేము ఐడెంటిఫై చేసాము, వాళ్ళ డీటెయిల్స్ రాసుకుంటున్నాం మేము.
ఆల్రెడీ మనకి డిఎస్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ కూడా వచ్చింది, మనకి ఎన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయో చెప్తే వాళ్ళ వరకు మనం రైసు వాళ్ళకి నిత్యావసర సామాన్లు పంపిస్తామని చెప్పేసి కూడా మనకు ఫోన్ చేశారు. మేము డేటా కూడా ఇస్తున్నాం వాళ్ళకి. ఇక్కడ స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా రెగ్యులర్ రేషన్ మీదే, అంటే ఫ్లడ్ రిలీఫ్కి సంబంధించి ఇక్కడ ప్రజలకి ప్రస్తుతానికి ఏమీ అందలేదనే చెప్పుకోవచ్చు, కానీ రెగ్యులర్ రేషన్ ఇస్తున్నాము. అధికారుల నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత ఈ ఫ్లడ్ రిలీఫ్కి సంబంధించిన రేషన్ కూడా ఇస్తామని చెప్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే నేను నుంచున్న ప్రదేశం ఉందో, నా వెనక కనబడే వీధి అంతా కూడా మీరు సోషల్ మీడియాలో కానీ మన బిగ్ టీవీలో కూడా ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేసాం. 8 అడుగుల వరద నీరు సుమారు ఒక నదీ ప్రవాహం ఏ విధంగా ఉంటుందో అంత వేగంతో వరద నీరు ఇక్కడ వెళ్ళింది, చాలా అలజడి సృష్టించింది. ఇళ్ళకి సంబంధించి ఎలక్ట్రానిక్ గూడ్స్ మొత్తం అంతా కూడా పాడైపోయిన 3 రోజులు పునరావాస శిబిరంలో తలదాచుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వరద ఏదైతే ఫ్లడ్ రిలీఫ్కి సంబంధించిన రేషన్ ఇంకా ఇవ్వలేదు, కానీ పునరావాస శిబిరంలో ఏర్పాట్లు బాగానే ఉన్నా కూడా కొంత నష్టపరిహారం అందిస్తే తప్పనిసరిగా కొంత మాకు కూడా విసులుబాటు ఉంటుందని ఇక్కడ వరద బాధితులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.